ఈరోజు చంద్రబాబుని అడిగారు 15 రోజులు అయింది ఆయన్ని జైల్లో పెట్టి రాష్ట్రంలో అల్లకల్లోలంగా ఉన్న అతరాకుతరంగా ఉన్న 144 సెక్షన్ 30 అమలు చేశామని సంతోషపడుతున్న ప్రజల్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్న ఈ ప్రజలు 144లు 30లు కావు చంద్రబాబు నాయుడు గారి గౌరవం మీద ఆయన మాటకి కట్టుబడి ఆయన క్రమశిక్షణ గల కార్యకర్తలు ఆయన చెప్పిన మాటే వేదంగా అలా నిలబడి ఉన్నారే తప్ప ఇక్కడ 144 సెక్షన్ 30ో కాదనేది కూడా మనం గమనించాలి ప్రజలు ఆగ్రహానికి ఎవలమైనా సరే గురు కావాల్సిందే ఎందుకంటే ఈ రోజు మనం సంతోషపడుతున్నాం కొంతమంది కొంతమంది దాంతో సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి వీడియోలు చూసుకుంటూ ఆ అరెస్ట్ అయిన వీడియోలు చూసి ఆయన జైల్లో ఉన్న వీడియోలు చూసి కొంతమంది సంతోషపడొచ్చు సంతోషపడుతూ మేము విశాఖపట్నంలో మేము పాలన మారుస్తున్న పాలన అన్నది అది ఇల్లు మార్పు అంటారు గృహప్రవేశం అంటారు ఇల్లు మార్చుకుంటున్నారు ఆయన గుంటూరు నుంచి ఇల్లు మారుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు మారుతున్నారు దానికి ఏదో ముహూర్తం పెట్టారు 15వ తారీఖు 16వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నేను గృహప్రవేశం చేస్తున్నాను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నారు కానీ ప్రజలు సంతోషంగా లేరు ప్రజలు బాధతో ఉన్నారు ప్రజలు కష్టాలతో ఉన్నారు ప్రజలు ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు 14 సంవత్సరాలు సీఎం అవ్వచ్చు ఆయన ఏ రోజైతే జైల్లో ఉన్నారో ఇంట్లో చాలామంది నాకు తెలిసి ఇంట్లో నుంచి రోడ్డు మీద ఎక్కువగా గడుపుతున్నారు ఈ లాఠీ దెబ్బలకని దీనికని భయపడట్లేదు అలాగే ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ యావత్ తెలంగాణే కాదు ప్రపంచంలో ప్రతి తెలుగువాడు కూడా బాధపడలేని మనిషి అంటూ లేడనేది నాకు తెలిసిన కొంతమంది మీకు భయపడవచ్చు భయపడి బయటకు చెప్పకపోవచ్చు లేకపోతే మీ లాఠీ దెబ్బలకి మీ భయానికి పారామిలిటరీ పెట్టినా కూడా బయటికి రావడానికి ఈ జనాలకు ఎక్కడ కూడా ఆగరు కానీ జనాల్ని మీరు ఆపుతున్నాము మేము ఆపేస్తున్నాము అని అనుకోవడం మీ అసంభవం ఎన్ని బ్యారికేడ్స్ పెట్టినా రావాల్సిన జనాలు వస్తూనే ఉన్నారు చేయాల్సిన ధర్నాలు చేస్తూనే ఉన్నారు సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు ఒకటి మచ్చలేని నాయకుడు నిజాయితీ గల నాయకుడు చంద్రబాబు 73 సంవత్సరాల వయసు గల నాయకుడికి 15 రోజులు జైల్లో పెట్టిన జంక లేదు బెదర్ లేదు ఆరోగ్యరీత్యా సుపాపుగా ఉంటూ మీరు ఏమడిగినా ప్రశ్నలు నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని మీరు ఏమడిగినా ప్రశ్నలు సమాధానం చెప్పదు జంకకుండా బెదరకుండా అదరకుండా టైగర్ టైగర్గానే ఉన్నాడు కనుక ఆయన ప్రజల మనిషి ప్రజల పక్షాన మనిషి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేస్తే భయపడేవాడు తప్పు చేస్తే తలదించుకునేవాడు నేను తప్పు చేయలేదు నేనెందుకు తలదించుకోవాలి నేనెందుకు భయపడాలి ఎవరు వచ్చినా సమాధానం చెప్తా నా ఆర్గ్యుమెంట్ నేనే చెప్పుకుంటానని ఒక గర్వించదగ్గ 73 సంవత్సరాల యోధుడు యోధాని యోధుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం 14 సంవత్సరాల చీఫ్ మినిస్టర్ 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు ప్రజల గుండెల్లో ఉండిపోయే నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కటే ఆయన నిదర్శనం నిజాయితీకి మారుపేరు ఆయన ఇంతమంది పెట్టినా 10 మంది ఆఫీసర్లు వచ్చినా 20 మంది ఆఫీసర్లు వచ్చినా ఎస్ నేను తప్పు చేయలేదు నేనెందుకు వెనకాలి నేనెందుకు బెదరాలి ఈ వయసులో కూడా ఆయన ఎదుర్కొంటే నిలబడి సమాధానం చెప్తున్నాడే అదే చంద్రబాబు యాడ్సప్ ప్రజల మన్నన ప్రజల ఆరాధన ప్రజల దీవెన ఆయనకి ఎప్పుడు ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి కూడా లోకేష్ గారికి పోనేశ్వరమ్మకి నారా బ్రాహ్మణి గారికి ప్రతి ఇంటి నుంచి కూడా సంఘీభావంగా ప్రతి ఒక్కరు వస్తున్నారు ఈరోజు విశాఖ హైదరాబాద్ నుంచి వచ్చారు చాలామంది ఎన్ని మీకు 30లు అమలు చేసినా 144 సెక్షన్లు అమలు చేసినా ప్రజల ఆగ్రహానికి గురు కాక తప్పదు మీరు విశాఖపట్నంలో మీ ఇల్లు గృహప్రవేశం అనుకుంటున్నారు మీరు జైల్లో పెట్టి గృహప్రవేశం అనుకుంటున్నారు వస్తున్నారు చంద్రన్న రథచక్రాలు వస్తున్నాయి త్వరలోనే జనాల మధ్యన ఉంటాడు ఇది ప్రజలు ఒకే రోజు మీకు ప్రజల దగ్గర ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధమే ఓటు ఆ ఓటు రూపంలో ప్రజలు నిరూపించి ప్రజలు ఎవరు విజ్ఞత గలవాలి ప్రజలు ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించాలో అవన్నీ కూడా మీరు చేస్తారు మీరు 30 రాజధానులు పెట్టుకున్నా మీరు ఎన్ని రాజధానులు పెట్టినా అమరావతి రాజధానిగా చంద్రబాబు గారు వెళ్తారు
అమరావతి రాజధానిగా రేపు వచ్చే దాంట్లో జనసేన టీడీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తారు, ప్రజలు దీవిస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరు ఎన్ని రోజులు మీరు లోకేష్ గారిని జైల్లో పెట్టినా, లోకేష్ గారిని పెడదామని మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ఎంతమందిని పెట్టినా టీడీపీ కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటారు, టీడీపీ కార్యకర్తలు పార్టీని నిలబెట్టుకుంటారు. కనుక జన నాయకుడిని మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే పార్టీ బయటికి వెళ్ళిపోద్దని అనుకోవడం తప్పు. పార్టీకి కార్యకర్తలు అండ, పార్టీకి ఇప్పుడు కూడా కార్యకర్తలను ఆయన ఎలాగా తయారు చేయ ఒక సైన్యంలా తయారు చేశాడు. ఆయన ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ చేశాడు, ప్రతి కార్యకర్త పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి స్కూల్స్ చేశాడు, ట్రస్ట్ బోర్డు నుంచి మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబానికి ఆదుకోవడానికి చేశాడు. ఎన్టీఆర్ కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే తెలుగుదేశం కుటుంబం కింద చేశాడు. అందుకే 70 లక్షల మంది కార్యకర్తలు ఈరోజు కుటుంబం అయింది. ఒక కుటుంబానికి ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకి ఏది జరగదు. ఇలాంటివి ఎన్ని చేసినా మీరు ఇంత మీరు ఆనందం పడడం తాత్కాలికమే, శాశ్వతంగా రేపు ప్రజలందరూ త్వరలోనే ఆయన బయటకు వస్తారు, ప్రజల్లో ఉంటాడు. మీరు ఏదైతే విశాఖపట్నంలో 15-16 తారీఖు అనుకుంటున్నారో దానికి నేను చెప్పను, కానీ ఆ డేట్ కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది. కనుక గవర్నమెంట్ వ్యతిరేకత అనేది కంపల్సరీ నడుస్తుంది. ప్రతిపక్షాన్ని ఎప్పుడైతే తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారో ఆ రోజే గవర్నమెంట్ పతనానికి నాందయ్యింది. కనుక ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు తాత్కాలికంగా రోజా గారు కావచ్చు, మన అమర్నాథ్ గారు కావచ్చు, రోజా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా అంబటి రాంబాబు గారు కావచ్చు, జోగు రమేష్ గారు కావచ్చు, ఎవరైనా ఇది తాత్కాలికంగా నవ్వుకోవడానికి 4 నెలలు మాత్రమే పనికొస్తుంది. ఈ 4 నెలల తర్వాత ప్రజా ఆగ్రహానికి గురవుతారు. త్వరలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా తెలుగుదేశం పార్టీని అయితే ఆ భూస్థాపితం చేయలేరు. ఇది కార్యకర్తల పార్టీ, ఇది కార్యకర్తలకి అండగా పెద్దది ఎక్కువగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ప్రతి కార్యకర్త అండగా, ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ ప్రతి కుటుంబం కూడా చంద్రన్నకి అక్కడ సిఐడి విచారణ జరుగుతుండే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని టీఆర్పీ రేటింగ్గా చూసుకోవచ్చు. ఈరోజు టీవీలో మొత్తం అన్నీ కూడా అతికిపోయి చూస్తున్నారు. కనుక అలాంటి వ్యక్తి జనాల మధ్యలో ఉన్న మనిషిని మనం ఎవరు ఏమి చేయలేమనేది మనం చెప్పగలుగుతూ ఈ గవర్నమెంట్ చేసిన కుళ్ళు కుతంత్రాలు త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ రివెంజ్ అంటారు, రివెంజ్ టు రివెంజ్ ఉండదు. 4 నెలల తర్వాత ఇదే పరిస్థితి కంపల్సరీ వస్తుంది. ఎన్ని కుంభకోణాలు జరిగాయో అన్నీ కూడా షార్ట్లీ త్వరలోనే సుప్రీంకోర్టులో వేయడం, మొత్తం విశాఖపట్నంలో ఎన్ని జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి సాక్ష్యాధారాలతో తీసి బయట పెట్టడం అనేది త్వరలోనే జరుగుతుందని మనం తెలియజేస్తూ ఇప్పుడు మినట్ కుమార్.